కొట్లాడి ఎంతోమంది బలిదానాలు చేసి తెచ్చుకున్న తెలంగాణలో రైతుల పరిస్థితి దారుణంగా తయారైంది ఒకవైపు ధరణితో ఇంకోవైపు రోడ్ల భూసేకరణ పేరుతో రైతుల భూములను బలవంతంగా లాక్కుంటోంది ఈ ప్రభుత్వం తమకు జీవనాధారమైన భూములను ఇవ్వలేమంటున్న రైతులను బేడీలు వేసి మరీ ఘోరంగా అవమానిస్తోంది తాజాగా మరోసారి రైతులకు బేడీలు వేసి భువనగిరి కోర్టులో హాజరుపరిచింది హైదరాబాద్ వరంగల్ హైవే యాదాద్రి రోడ్డు విస్తరణ కోసం ప్రభుత్వం భూసేకరణ చేపట్టింది తాము సాగు చేసుకుంటున్న భూములను ఇచ్చేదే లేదని రైతులు తెగేసి చెప్తుంటే ప్రభుత్వం మాత్రం మొండిగా దౌర్జన్యంగా లాక్కునే ప్రయత్నాలు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం ఒక ఎకరాకి ఇచ్చే రేటుతో తాము మరోచోట కనీసం వంద గజాల భూమి కూడా కొనలేమని రాయగిరి రైతులు మొత్తుకుంటుంటే పట్టించుకునే నాదురే లేడు దీంతో తమ భూములను ఇచ్చేది లేదని గత కొంతకాలంగా రాయగిరి రైతులు పోరాటం చేస్తున్నారు ఈ క్రమంలో మంత్రి జగదీష్ రెడ్డిని అడ్డుకున్నందుకు రైతులపై నాన్ బైల్బుల్ కేసులను నమోదు చేశారు గత మే నెల ముప్పై తేదీన ఈ ఘటన జరిగింది ఇప్పటికే మూడుసార్లు భూములు కోల్పోయిన రాయగిరి రైతులు ఇప్పుడు మరోసారి తమ భూములను ఇచ్చేదే లేదని చెబుతున్నారు ఇప్పటికే కాళేశ్వరం బసవపురం ప్రాజెక్టు నిర్మాణం కోసం భూములు కోల్పోయిన రైతులు తాము ఇచ్చిన భూమికి పరిహారంగా తిరిగి భూములే ఇవ్వాలని కోరుతున్నారు రాయగిరి రైతుల డిమాండ్లకు ప్రభుత్వం ఏ మాత్రం తలొగ్గడం లేదు గత నెల ముప్పైనా భువనగిరి కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేసిన రైతులపైన ఏకంగా నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించారు గత పద్నాలుగు రోజులుగా నల్గొండ జిల్లా జైలులో ఉంటున్న వీరిని ఇవాళ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరిచారు అయితే రైతులకు బేడీలు వేసి మరీ కోర్టులో హాజరుపరచడం కలకలాన్ని రేపుతోంది ఇప్పటికే రిమాండ్లో ఉన్న ఆరుగురు రైతులకు కోర్టు సోమవారం కండిషనర్ బెయిల్ మంజూరు చేసింది ఇవాళ మంగళవారం నలుగురు రైతులను తిరిగి నల్గొండ జైలుకు తరలించబోతున్నారు బెయిల్ ఆర్డర్ కాపీలు నల్గొండకు చేరిన అనంతరం రైతులు విడుదల కానున్నారు హంతకులు దుర్మార్గుల మాదిరిగా రైతులకు బేడీలు వేసి కోర్టుకు తీసుకురావడం తీవ్ర విమర్శలకు గురవుతోంది కుటుంబ సభ్యులు గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తుండటంతో అరెస్ట్ అయి జైలు నుంచి కోర్టుకు వచ్చిన రైతులు సైతం కంట తడి పెట్టారు